ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం. మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి కేబినెట్ ఫస్ట్ కేబినెట్ లో పెట్టి ఫస్ట్ అసెంబ్లీ సెషన్ లో పెట్టి అదే మరి కౌన్సిల్ లో కూడా పెట్టి రద్దు చేపించాం. రెండోది పెన్షన్ 4000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం, ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం, అది కూడా మనం అమలు చేశాం. ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం, 16347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా అవి కూడా పూర్తి చేస్తాం. స్కిల్ సెన్సస్ పెట్టాం, ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్ లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి. ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని ఎక్కడా చేయని విధంగా, ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం. దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం. 15వ తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మొన్ననే ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం. దాంట్లో మనం అందరం కూడా క్లియర్ గా ఉండాలి, ఒక ట్రూ స్పిరిట్ తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి. దానికి కూడా మనం ముందు తీసుకెళ్దాం. ఇవి కాకుండా మనకింకా సూపర్ 6 లో కొన్ని ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలి, మనం కూడా కష్టపడాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. రెండు మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు మనం 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. నేను చెప్పాను మొత్తం వాస్తవాలు మేము ముందర పెట్టాను. ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం. రెండోది ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా, ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది, ఆ తపన ముందు నడిపిస్తుంది. మూడోది బీజేపీ, ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047 కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్ గా మామూలు అడ్మినిస్ట్రేషన్ లో కాకుండా క్రియేటివ్ గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర దగ్గర రోడ్ల మీద 14